తన గురించి భారతీయ మీడియా ప్రచారం చేస్తున్న ఆర్థిక కష్టాలను కొట్టిపడేసింది కిమ్ శర్మ. ఈమె దుర్భర దారిద్ర్యంతో బాధపడుతుందని, కనీసం రోజు గడవడం కూడా కష్టమైపోయిందని 2-3 రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిని గమనించిన కిమ్ ఘాటుగా స్పందించింది. తన ఆర్థిక ఇబ్బందులు అనేవి పూర్తిగా తప్పుడు వార్తలు అని ఈమె స్పష్టం చేసేసింది. ఆ కథనాలను జస్ట్ రబ్బిష్ అనేసింది. కొన్నాళ్ల కిందట అలీ పుంజాని అనే వ్యక్తిని వివాహం చేసుకుంది కిమ్. సినిమాలో అవకాశాలు బాగున్న రోజుల్లో క్రికెటర్ యువరాజ్ తో చట్టా పట్టాలేసుకుని తిరిగిన కిమ్ అతడితో బ్రేకప్ అయ్యాక అవకాశాలు తగ్గిన తర్వాత వివాహం చేసుకుంది. సదరు అలీ పుంజాని కెన్యాలో సెటిల్ అయిన వ్యాపారి. అతడికి హోటల్స్ వ్యాపారాలున్నాయట. మరి చాలా మంది హీరోయిన్ల ప్రేమ పెళ్లి కథల్లాగానే కిమ్ శర్మ వ్యవహారం కూడా విడాకులంతమయ్యింది. అతడితో తెగదెంపులు తెంచుకుని కొన్నాళ్ల కిందట ఇండియా వచ్చింది కిమ్. కొంత విరామం తర్వాత ఆమె తిరిగి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో కొత్త రూమర్లు మొదలయ్యాయి. ఈమె ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, భర్త మోసం చేశాడని, ఏమైనా దిక్కు దివానం లేకుండా వదిలేశాడని ప్రచారం ఊపందుకుంది. కిమ్ శర్మ విషాదగాథ అంటూ మీడియా వర్గాలు రెచ్చిపోయాయి. ఆమెపై జాలి గోల్పెంతలా రాసేశాయి. అయితే వాటన్నిటిని ఒకే మాటతో ఖండించింది కిమ్. తనకు ఇప్పుడొచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని స్పష్టం చేసింది. తనపై జాలి చూపాల్సిన అవసరం లేదని తేల్చేసింది. ప్రస్తుతానికైతే సినిమా అవకాశాలను సంపాదించుకునే పనిలో, వ్యాపార రంగంలో రాణించాలనే ప్రయత్నంలో ఉందట ఆమె.